మీ పాలిటిక్స్ విషయానికి వస్తే కేసినేని నాని ఈ పేరు వినగానే మీ ఫస్ట్ స్ట్రైక్ ఏదేంటి మీ మైండ్లో? హోప్లెస్ ఫెలో. అంటే లాస్ట్ ఎలక్షన్స్లో కూడా మీరు ఒక పార్టీ నుంచి టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు, ఆ టికెట్ కూడా కేసినేని నాని గారు తనకు వెళ్ళిపోయారు. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఈసారి ఆయన ఎలక్షన్స్లో ఆయనకు ఆపోజిషన్గా మీరు ఓటమ్ పాలయ్యారు. ఎలా చూస్తారు ఒకటే పర్సన్ మిమ్మల్ని టూ టైమ్స్? ఏం చేయలేదు. 2014లో 2019లో 3 వారాల్లోనే వెళ్ళాము. 3 వారాలకే 3 చెరువులు నీళ్ళు తాగిచ్చాం 3 వారాల్లో. 2 లక్షల మెజార్టీతో గెలుస్తాను అదే గొప్పలు కోసాడు. వీళ్ళంతా ఏంటంటే దే నాట్ ద రైట్ ఎగ్జాంపుల్స్ ఫర్ సొసైటీ. సొసైటీలో అంటే ఒక రోల్ మోడల్ లాగా ఉండాలి. ప్రజాప్రతినిధి అంటే అది ఒక బాధ్యత, అదొక పెద్ద ప్రతిష్ట గల పోస్ట్ కాదు. ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ అనేది బాధ్యత. పీపుల్ ఆర్ లుకింగ్ అప్ టు యూ. వాళ్ళందరికీ రోల్ మోడల్ లాగా ఉండాలి. నెక్స్ట్ జనరేషన్కి ఇన్స్పిరేషన్గా పనిచేయాలి. మనం ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి. యూనో కింద పేద ప్రజలకి మనం హ్యాండ్ హోల్డ్ చేయాలి. అట్లా కాకుండా నోటుకు వచ్చినట్టు మాట్లాడతా ఏదో పొరం పోకులాగా తిరిగి గంగరెద్దుల గురించి కూడా అందరి మీద చేస్తే దట్ ఇస్ నాట్ ద రైట్ ఎగ్జాంపుల్ యూ వాంట్ సెట్ ఇన్ ద సొసైటీ టుడే. లాస్ట్ ఎలక్షన్స్లో మీరు ఈ ఎలక్షన్స్లో మీరు జనసేన పార్టీకి హ్యూజ్ ఫండ్ ఇచ్చారు. అందులో పవన్ కళ్యాణ్ గారు దాని నుంచి ఏం అప్డేట్ రాకపోవడంతో YSRCPలోకి వెళ్ళారు మీరు అని చెప్పేసి బయట టాక్ ఉంది సార్. అది ఎంతవరకు కరెక్ట్? టాక్లు మీరు ఎట్ట వస్తే ఎట్టగమ్మా. నేను 2004 నుంచి YSR కుటుంబంతో మిత్రుడిని. 98-99 నుంచి 2008-99లో నేను సాక్షులు రాజస్థాన్ వెస్టర్ని. సిబిఐలో 9 ఏళ్ళు అన్ని కేసుల నుంచి క్లీన్ బిల్ వచ్చిన వాడిని. మీరు కష్ట 15 ఏళ్ళుగా ఏ కుటుంబంతో ట్రావెల్ అవుతున్నా నేను? వైఎస్ఆర్ 15 సంవత్సరాలు. నాకు తెలుసు కూడా ఈ క్వశ్చన్స్ అడగడం ఏంటమ్మా. అన్ని పార్టీలకి అవసరాల కోసం మా దగ్గరికి వస్తారు. కమ్యూనిస్టులు వస్తారు, అన్ని పార్టీల వాళ్ళు వస్తారు. వారి కార్యక్రమాలు సపోర్ట్ చేయమని, స్పాన్సర్ చేయమని అవి అన్ని పార్టీలకి చేస్తాం. అది తప్పితే పొలిటికల్ ఆరంగేట్రం ఒక పార్టీతో చేస్తాం. ఏ పార్టీ అది? YSRCP. మీరు గూగుల్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు నాది 15 ఏళ్ళ స్నేహం. ఇవాళ ఆయన ముఖ్యమంత్రి అయ్యాడంటే ఆయన డిటర్మినేషన్. దిస్ ఎ వెరీ నైస్ వర్డ్ ఐ కెప్ట్ సేయింగ్ ది అదర్ డే. డిజైర్ ఈజ్ నథింగ్, డెసిషన్ ఈజ్ సంథింగ్, డిటర్మినేషన్ ఈజ్ ఎవ్రీథింగ్. ఇవి చెప్పాలంటే మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ ద రోల్ మోడల్ ఫర్ దాట్. ఒక రకమైన డిటర్మినేషన్, ఒక రకమైన పర్సివరెన్స్. మోడర్న్ పొలిటికల్ హిస్టరీలో ఏ నాయకుడు అలా చేయలా. ఐ రెస్పెక్ట్ హిమ్ అలాట్. అంటే మీరు చాలా ఇన్ని ఇయర్స్ జర్నీలో మీరు చాలా డిఫికల్ట్ టైమ్స్ ఫేస్ చేసి ఉంటారు, చాలా చూసేసి వచ్చి ఉంటారు. మీరు ఈ ఎలక్షన్స్లో డైరెక్ట్గా ఈసారి పోటీ చేసి దాని తర్వాత రిజల్ట్ చూసి, మీరు ఆ రిజల్ట్ విన్న తర్వాత నెక్స్ట్ మినిట్ మీకు ఏమనిపించింది? అంటే ఆ టైంలో మీరు ఏం ఫీల్ అయ్యారు? అంటే నేను రిజల్ట్ రాక 2 వారాల ముందే గవర్నమెంట్లో పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్ దగ్గర నుంచి IAS అందరికీ చెప్పాను. ఇది రాసేది YSRCP అనేది విక్టరీ కాదు, జగన్మోహన్ రెడ్డి గారిది ల్యాండ్ స్లైడ్ కాబోతుంది. నేను నా చిన్నప్పుడు 83లో చూశాను రామారావు గారికి వేవ్, అంతకన్నా పెద్ద వేవ్ ఇది అని చెప్పాను. ఎవరు నమ్మలా. రిజల్ట్ ఏం జరుగుతుందో తెలుసు. 25 పార్లమెంట్ నియోజకవర్గాలు అన్నిటికన్నా క్లిష్టమైన నియోజకవర్గం విజయవాడ. అయినా భయపడకుండా దిగాం పార్టీ మీద నమ్మకంతో. మేమే గెలిచాం, నైతికంగా మేమే గెలిచాం. వాళ్ళు ఎదుర్కొన్న హేరాబేరీలు చేసి గెలిచారు కానీ ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ మేమే గెలిచాం అక్కడ. ఇప్పుడు మా పార్టీ పవర్లో ఉంది, మా లీడర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంతకన్నా మాకేం కావాలి అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉన్న జగన్ మేనియా విజయవాడలో లేదు అనడానికి రీజన్ ఏంటి సార్? అంటే మీరు వైజాగ్, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి సిటీ ఏరియాస్లో, అర్బన్ ఏరియాస్లో ఈ ఎల్లో మీడియా వాళ్ళు చేసిన ప్రచారంతో చదువుకుని ఎలీట్ కొంత మిస్లీడ్ అయ్యారు. వాళ్ళందరూ ఇప్పుడు అర్థమవుతుంది. మీరు నేను చెప్పిన ఫ్యాక్ట్ చూస్తే వైజాగ్, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, అర్బన్ ఏరియాస్లో మేము ఇంకా పార్టీని పటిష్టం చేయవలసిన అవసరం ఉంది. ఈ 5 ఏళ్ళలో అదే చేస్తాం. 5 ఏళ్ళు అర్బన్ ఏరియాస్లో కొంచెం ఇళ్లలో కొంచెం ఈ ఎల్లో మీడియా అంతా వాళ్ళు రాసిన కథలు కథనాలు ఈ తప్పుడు కబుర్లన్నీ మోసుకెళ్తూ ఉంటారు కదా, దానివల్ల కొంత మిస్లీడ్ అయ్యారు. ఇవన్నీ కూడా నెరవగానే పోయింది. గుంటూరు కానీ మాది కానీ శ్రీకాకుళం కానీ నెరవగా ఎంత నడవడం మీకు తెలుసు. అంటే లాస్ట్ ఈ 3 మంత్స్ జగన్ గారి పరిపాలన చూస్తే అభివృద్ధి కంటే ఎక్కువ టీడీపీ పైన కక్ష సాధింపు చర్యలే. టీడీపీ అసెంబ్లీలో కానీ బయట కానీ అన్ని కూల్చివేయడం కానీ, అంతా బిల్డింగ్స్ కూల్చివేయడం కానీ, అంతా కక్ష సాధింపు కోసమే చేస్తున్నారు. అభివృద్ధి వైపు జగన్ అడుగులేస్తే బాగుంటుంది అని చెప్పేసి టీడీపీ వాళ్ళు అంటున్నారు సార్. దాని మీద మీ కామెంట్ ఏంటి? ఏనుగు వెళ్తుంటే కుక్కలు మరుగుతాయి. వాళ్ళు 5 ఏళ్ళు ఏం చేశారు? ఎంపీకర్ వాళ్ళు 5 ఏళ్ళు ప్రభుత్వం వాళ్ళకి ప్రజలందరూ వాళ్ళకి పట్టం కట్టారు. ఏమన్నా చేశారా? నేను మొట్టమొదటిసారి అమరావతి వెళ్ళా 2 నెలల క్రితం. అక్కడ ఏముంది? అది పక్కన పెట్టండి, వాళ్ళు ఏం వాగారనేది. మేము ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఇంకా 10 వారాలు కూడా అవలా. వాళ్ళు 8 ఇంకా 6 రోజులైంది. మేము 30 ప్రమాణ స్వీకారం చేశారు. ప్రజల్ని ఆయన ఆశీర్వదించి ఆయనకు సేవ చేసే అవకాశం 5 ఏళ్ళు ఇచ్చారు. ఆయన సేవ చేసింది లేదా జడ్జి చేయాల్సింది ఎవరు? ప్రజలు.
ఆయన ఆన్సరబుల్ ఎవరికి? ఇంకెవరికి కాదు. ఎట్లాంటి చిల్లర అల్లరి చిల్లర బాగుండి పట్టించుకునే మనిషి కాదు. ఆయన ప్రజలందరికీ ఏమని హామీ ఇచ్చారు? నేను చెప్పిందే చేస్తాను, నేను మీ ముందుకు వచ్చి మీ ఇళ్ళకు వచ్చి నేను చెప్పింది ఏంటి, ఒక నవరత్నాలని డెలివర్ చేస్తాను, నాకు అదే భగవద్గీత, అదే నాకు బైబిల్, అదే ఖురాన్ అని చెప్పారు. మా ప్రభుత్వంలో నవరత్నాలు ఇంప్లిమెంటేషన్ తప్పితే వేరే ఫోకస్సే ఉండదు. ఇది పేదల ప్రభుత్వం, ఇది రైతుల ప్రభుత్వం. ఏదో ఈవెంట్లు చేసేసి, వేల కోట్లు పెట్టేసి, అడావుడి చేసేసి, అడ్వర్టైజ్మెంట్లు వేసేసి అటువంటి పిచ్చి పనులు చేయరు. చాలా వెరీ ఫ్రోగల్. ఏ పని చేసినా కూడా ఒక పేదవాడికి ఆదుకునే విధంగా ఉంటుంది ఈ ప్రభుత్వం. అది 5 ఏళ్ళ తర్వాత ప్రజలే చూస్తారు. గట్టిగా 10 వారాల వరకు, 2 నెలల అవల మీరు కక్ష సాధింపు చర్యలు కాదు, క్లీనప్ చేయటాన్ని. గోడ మీద మరకనే ఉంది, ఆ మరకను శుభ్రం చేస్తే దాన్ని కక్ష సాధింపు చర్యలు అంటావా? అవి చేస్తున్నదే ఒక ట్రాన్స్పరెన్సీ. 29 రాష్ట్రాల్లో కూడా క్లీనెస్ట్ గవర్నమెంట్ అని చెప్పి ఎస్టాబ్లిష్ చేసుకోవాలని ముఖ్యమంత్రి గారు పదే పదే చెబుతున్నారు. ఈ దేశంలోనూ ఒక అగ్రగామిగా ఉండాలి, ఒక ఏమాత్రం కళంకం లేకుండా ఒక కరప్ట్ ఫ్రీ గవర్నెన్స్ ఇద్దామని ఆ కంకణం కట్టుకున్నారు, ఆయన డెలివర్ చేస్తారు. ఇప్పుడు జగన్ గారు ఎలక్షన్స్లో మెయిన్ అజెండాగా స్పెషల్ స్టేటస్ని ఫస్ట్ డే 1 నుంచి తీసుకుంటూ వస్తున్నారు. పవర్లోకి వచ్చిన తర్వాత 280 ఎంపీ సీట్స్ కంటే తక్కువ బీజేపీ గెలిచి ఉంటే నేను ప్రెజర్ పెట్టేవాడిని, ఇప్పుడు మనకు ఆప్షన్ లేదు, అయినా రిక్వెస్ట్ చేస్తాను అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఇది మాట తప్పడం కాదా అని చెప్పేసి, జగన్ గారు మాట తప్పినట్టు కాదా అని చెప్పేసి టీడీపీ నాయకులు కామెంట్ చేస్తున్నారు దాని మీద. వాళ్ళు చేసే కమెంట్లు పట్టించుకోవద్దు మీరు. మాట తప్పటం, మడం తప్పటం అనేది కుటుంబంలో లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ధైర్యం కలిగిన మనిషి కాకపోతే ఢిల్లీలో రిజల్ట్ వచ్చిన తర్వాత నేను దేవుణ్ణి ప్రార్థించాను బీజేపీ 250 సీట్లకి రాయిపోవాలని అన్నారు. ఆ మాత్రం దమ్మే నాయకుడి కన్నా ఉందా? దట్ టెల్స్ ఇస్ కమిట్మెంట్. వాళ్ళకి 303 సీట్లు వచ్చినాయి, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్. మనకి వెళ్ళి అడిగే పవర్ లేదు. మన చేతుల్లో లేనప్పుడు ఏం చేస్తాం? రిక్వెస్ట్ చేయటం, ప్లీడ్ చేయటం. నిన్న ముఖ్యమంత్రి గారిని, ప్రధానమంత్రి గారిని కలిశారు. ఏం చేశారు? కన్సిడర్ చేయండి సార్. ఇవాళ అట్లీస్ట్ ఆ గుడ్ విల్ అన్నా ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఇవాళ మన నోరు మంచిదైతే మన ఊరు మంచిదన్నారు. పక్కింటి అడితో గొడవ, పైంటి అడితో గొడవ. ఒక సామరస్యంగా చేసుకుంటా, సమస్యలు పరిష్కారం చేసుకుంటా, మన తెలుగు ప్రజలకి, ఆంధ్ర ప్రజలకి అభివృద్ధిలో ఉండే విధంగా, తోడ్పాటు పడే విధంగా మనం నడుచుకోవాలి. అది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఏడు రాగానే సరే కాదు కదా, ఎవరం తవరం ఉండాలి. ఆ మెచ్యూరిటీ అసీజన్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ చెప్పుకోవటం కాదు, అది చేతల్లో ఉండాలి. మీరు జగన్ గారితో చాలా క్లోజ్గా ఎన్నో ఇయర్స్ నుంచి మూవ్ అవుతున్నారు. జగన్ గారిలో మీకు నచ్చే బెస్ట్ క్వాలిటీ ఏంటి? మొహం మీద బలగుద్దినట్టుగా చెప్తారు ఏమన్నా కూడా. అది ప్లెజెంట్గా చెప్పాలని ప్రయత్నించరు, ఉన్నదాన్ని చెప్పేస్తారు. మనం కేపబుల్ పర్సన్ అయితే రెస్పెక్ట్ చేస్తాం, షుగర్ కోటెడ్ వర్డ్స్ అసలు చెప్పరు. బల్లగుద్దు వచ్చినట్టు మొహం మీద చెప్తారు, ఇది చేస్తానా చేయలేనా అంతే. అంతేగాని మిస్లీడ్ చేయటం లాంటివి చేయరు. దట్ ఇస్ ద బెస్ట్ క్వాలిటీ హీ హాస్. టీడీపీ గారు విజయవాడ నుంచి గెలిస్తే ఈ పాటికి మినిస్టర్ అయ్యేవాళ్ళు అని చెప్పేసి టాక్ ఉందండి. మీకేమైనా ఆఫర్ ఇవ్వడం కానీ, ఆఫర్ మనకి, మన ఫోకస్ వల్ల విజయవాడ ఎంపీ. నా విజన్ బిజినెస్ విజన్ వేరు, నా పర్సనల్ విజన్ వేరు. నా పర్సనల్ విజన్ వాజ్ వెరీ స్మాల్. విజయవాడలో ఒక ఎంపీ మా ఊర్లో ఒక డిఫరెన్స్ చేయగలగాలి, అదొకటే నా విజన్, నా ఆస్పిరేషన్. అంతకుమించి మనకి ఆస్పిరేషన్ కూడా లేదు. అంటే ఆ కాన్స్టిట్యున్సీలో మీరు డెవలప్ చేయాలి అనుకున్న ఆస్పెక్ట్స్ ఏంటి? అందులో విజయవాడలో ఉన్న ఇబ్బందులు ఏవి మీరు మెయిన్గా బెటర్ చేయాలని చెప్పేసి అనుకున్నారు? అన్బిలీవబుల్. విజయవాడ అసలు అక్కడ ఎంత వ్యాక్యూమ్ ఉందంటే, విజయవాడ ఎడ్యుకేషన్ క్యాపిటల్ బట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేవు. విద్యార్థులందరికీ లాస్ట్ మెయిల్ కనెక్టివిటీ, ఆ అవేర్నెస్ ఎన్హాన్స్ చేయటం, అది బిగ్గెస్ట్ థింగ్. నెంబర్ 2, విజయవాడలో అసలు బేసిక్ నీడ్స్. విజయవాడ ఊరి మధ్యలో ప్రతి కట్ట తిరిగిన మొట్టమొదటి రాజకీయవేత్త నేను. 7 కొండలు ఎక్కాను. అక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళ లైఫ్, వాళ్ళ బేసిక్ నీడ్స్ కూడా లేవు. ప్రాథమిక విద్య, ప్రాథమిక వైద్య, అన్బిలీవబుల్ అమౌంట్ ఆఫ్ డెవలప్మెంట్ ఇస్ రిక్వైర్డ్. వేల మంది ఉన్నారు అక్కడ కొండ ప్రాంతాల్లో ప్రజలందరూ. వాళ్ళకి పట్టాలు లేవు, పగడిపోటు పట్టాలు. అసలు డ్రైనేజ్లు వాళ్ళు ఇళ్ళలోకి వస్తూ ఉంటే వాళ్ళు అడిగేదల్లా ఒకటే, ఇంటి బయట ట్యాపు, ఇంటి లోపల లైటు, అంతే. అంతకుమించి ఏం అడగలేదు వాళ్ళు. అది కూడా 70 ఏళ్ళ నుంచి ఏం చేయలేకపోయాం. హోప్ఫుల్లీ 5 ఇయర్స్లో వీల్ ట్రై అండ్ డూ సంథింగ్ బెస్ట్ ఫర్ దెమ్. అలాగే కట్ట ప్రాంతాల్లో వీళ్ళు కూడా, మీరు ఇంటర్నెట్కి చూస్తే ఆ వీడియోస్ అన్నీ ఉన్నాయి. ఆ వీడియోస్ అట్లా హృదయ విదారకంగా ఉంటుంది వాళ్ళ సిచ్యువేషన్. ప్రతి వాళ్ళకి వాళ్ళతో కూర్చున్నాను. అంటే మీరు ఎలక్షన్స్ ఫుల్ టైమ్ పొలిటీషియన్గా ఎలక్షన్స్కి ఒక 3 మంత్స్ ముందే, ఎగ్జాక్ట్గా 3 మంత్స్ 4 మంత్స్ ముందే రంగంలోకి దిగడమే మీ ఓటమికి ఏదన్నా కారణం అని చెప్పేసి ఎప్పుడన్నా అనుకున్నారా? ఇప్పుడు చాలామంది కామెంట్స్ ఏం చేస్తున్నారంటే, ఫిలిం ఇండస్ట్రీ నుంచి చాలామంది వచ్చారు, ఒక 3 మంత్స్ 4 మంత్స్ వచ్చేసి హడావిడ్ చేసేసి వెళ్ళిపోతున్నారు,
అందువల్లే మేము వాళ్ళని నమ్మలేకపోతున్నాం, నమ్మం కూడా అని చెప్పేసి కొంతమంది నార్మల్ ఆడియన్స్ కామెంట్ చేస్తున్నారు సార్. నార్మల్ పీపుల్, జనరల్ పీపుల్. మీ రీసెర్చ్ తప్పు. నేను వెళ్ళింది 3 వారాల ముందు. 3 నెలల ముందు ఉంటే నాకు 2 లక్షల మెజారిటీ వచ్చేది అక్కడ. నేను వెళ్ళింది 13 మార్చి నేను పార్టీలో చేరాను, 11 ఏప్రిల్ ఎలక్షన్. 3 వారాల క్యాంపెయిన్ చేసింది. అప్పుడు దిగాము, అంతకన్నా ఒక 1 మంత్ ముందు వెళ్తే సరిపోయేది అక్కడ. ప్రజలు కలిసే అవకాశం రాలేదు నాకు, కొన్ని కొన్ని మండలాలు కూడా టచ్ అయ్యేలా. టచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మాకు అవకాశం ఉంది. ఇదేదో మీద వానాకాలం చదువులా కూర్చొని అడుగుపెట్టింది కాదు కదా. దిస్ ఇస్ అ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇన్ నేచర్. ఇది ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళారా సార్ విజయవాడకు? అక్కడ పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది? మీరే చూడండి, నేను చెప్పేది ఉంది, మీరే గూగుల్ సెర్చ్ చేసుకోండి. 2 నెలల్లో 10 సార్లు వెళ్ళా విజయవాడ. ప్రతి వీకెండ్ ఉంటున్నాను అక్కడ, ప్రతి ఫంక్షన్కి ఉంటున్నాను అక్కడ. మీరే రీసెర్చ్ చేసుకోండి. టీవీపీ ఒక బ్లాక్మెయిలర్, అవసరాల కోసము మనుషుల్ని బ్లాక్మెయిల్ చేసి తన పనులు చేపించుకుంటాడు. అలానే ఫిలిం ఇండస్ట్రీలో పొలిటికల్గా కూడా అదే పని చేస్తాడు అని చెప్పేసి ఒక టీడీపీ ఎంపీ మీద సంచలన కామెంట్ చేశారు మీ మీద. ఆ ఎంపీ ఎవరు కూడా మీకు తెలుసు అనుకుంటాను. దాని మీద మీరు ఏ కామెంట్, దానికి రిప్లై ఇంతవరకు ఓపెన్గా ఎప్పుడు రిప్లై ఇవ్వలేదు. మీ కామెంట్, దాని మీద రిప్లై ఏమైనా ఇవ్వాలనుకున్నారా? ఇచ్చాను కదా, 12 ప్రెస్ మీట్ పెట్టి లా బ్రేక్ చేయటం ఒక జన్మ హక్కుగా భావించే బడుద్దాయన్ని తోట తేట తీసి డొక్క జీల్చి డోలు కడతానని చెప్పాను. 100 కోట్లు డిఫమేషన్ వేస్తానని చెప్పాను. నోటీస్ పంపించాను, కేసు వేస్తున్నాం. ఆయనకే కాదు, టీవీ 5 అనే సంస్థకి, మహా టీవీకి, 3 మీద 100 కోట్లు పరువు నష్టం దావా వేస్తానని చెప్పాను. వేయటమే కాదు, రోడ్డు మీద కనపడితే ఇక్కడ నుంచి ఏ తప్పుడు వాగిన వాగుడు వాగిన ఇట్లాంటి మనిషి ఇక్కడ నుంచి ఆయన లా బ్రేక్ చేసి మేము బ్రేక్ చేస్తాం. తప్పుడు వాగుడు అంటే ఇక్కడ నుంచి నోట్లోంచి ఆయన నోట్లోంచి బయటకు వస్తే వాళ్ళు ఎల్లకెళ్ళి చెప్పు తీసుకు కొడతానని చెప్పాను. వాళ్ళు ఎల్లకెళ్ళి చెప్పు తీసుకు కొడతాం, ఇంకా సహించేది లేదు. బ్లాక్మెయిల్ చేయటండి, సభ్య సమాజంలో నోటుకొచ్చండి వాగితే ఊరిని పడడం. ఇక్కడ ప్రూఫ్లు చూపించమనండి. నిన్న ఓపెన్గా ఆఫర్, ఓపెన్ ఆఫర్ ఇచ్చాను ఆయనకి, ఛాలెంజ్ చేశాను. సిబిఐ ఛార్జ్ షీట్లు ఉన్నాయి అన్నాడు. ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఛార్జ్ షీట్ ఎక్కడంటే పట్టరండి. ఆయన పేరును ట్రస్ట్ పెట్టి ఆయన సన్మానం చేసి దానికి 100 కోట్లు ఆస్తి నేనే ఇస్తానని చెప్పాను. ఆయన అటు ఇటు కానాడు. అటు తెలుగుదేశంలో ఉన్నాడా బీజేపీలో ఉన్నాడా తెలియదు. మగాడైతే వీళ్ళు 100 కోట్లు సంపాదించుకో, ఎంతకన్నా తెలియని సంపాదన జీవితంలో రాదు. ఆయన గట్టాకు పైసలు సంపాదించడం రాదు. తాత ముత్తాత చేసిన వ్యాపారాలను మూసేశాడు. మేము 100 కొద్ది జాబులు క్రియేట్ చేశాం. మీరు చదువుకున్న వాళ్ళు, మీడియా వాళ్ళు, ఇట్లాంటి స్కాండల్స్ మీరు రీసెర్చ్ చేయకుండా మీరు అడుగుతారు, అవునా కదా? యూత్ మీరన్నా రీసెర్చ్ చేసుకోవాలి కదా, గూగుల్ లేవా మీ చేతిలో? లాస్ట్ అండ్ ఫైనల్ సార్, నారా లోకేష్ గారు ఎప్పుడు లేనంత అగ్రెసివ్గా ఈ మధ్య ట్విట్టర్లో YSRCP మీద చాలా ఫైర్ అవుతున్నారు. దాని మీద మీరు ఏమని చెప్పేసి అంటే, నారా లోకేష్ గారు ట్వీట్స్ మీద విత్ ప్రూఫ్స్తో సహా, ఇమేజెస్తో సహా ట్విట్టర్లో ఫైర్ అవుతూ ఉన్నారు YSRCP మీద డైలీ, జగన్ గారి మీద కానీ, ఎంపీస్ మీద కానీ. నారా లోకేష్ గారి గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎవరు చేసిన పని వారు చేస్తున్నారు. మీ అధికార పక్షం, వాళ్ళ ప్రతిపక్షం, ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడుకుంటే తప్పులేదు, మాట్లాడినివ్వండి. ప్రూఫ్ అని మీరు అన్నారు, నాకు తెలిసి ప్రూఫ్ ఏం చూపించలా. ఏదో పిచ్చి పిచ్చి కమెంట్ లేటు లేకపోతే తొగలకు పారలాంటిది అని ప్రూఫ్తో మాట్లాడమానండి. ఆ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి, ఎల్లో మీడియా వాళ్ళందరికీ అలవాటైన పని ఏంటంటే హిట్ అండ్ రన్. నోటుకొచ్చిన బాధలు ఏదో వాగటం తప్పితే ఏ రోజు ఏ ప్రూఫ్ తేది మాట్లాడలా. మేము అధికారంలో వచ్చాక మేము ప్రూఫ్లు చూపిస్తాం. లాస్ట్ 5 ఏళ్ళు ఏం జరిగిందో ప్రూఫ్లు చూపిస్తాం. నెక్స్ట్ ఎలక్షన్స్లో మీ ప్రధాన ప్రతిపక్షం జనసేన పార్టీ కాబోతుందా? మీ నెక్స్ట్ టార్గెట్ జనసేన కాబోతుందా? జనసేన పార్టీ మీద మీ కామెంట్ ఏంటి? పవన్ కళ్యాణ్ గారి మీద ఏ పార్టీ గురించి మాట్లాడతాం? అసలు నెక్స్ట్ ఎలక్షన్లో అసలు ఏ పార్టీ అది ఆంధ్రప్రదేశ్లో ఉండదు మేము తప్పితే. మేము డెలివరీ చేయబోయే నవరత్నాలతోటి 5 ఏళ్ల తర్వాత, 3.5 ఏళ్ల తర్వాత అవ్వచ్చు. మోడీ గారు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటున్నారు. అసలు ఆంధ్రప్రదేశ్లో వేరే పార్టీ అనేది ఉండదు. అసలు YSRCP తప్పితే వేరే పార్టీ ప్రజెన్సే ఉండదు. ఎలక్షన్స్ ముందు జగన్ గారు వృద్ధాప్య పింఛను 3,000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి నవరత్నాలు ప్రామిస్ చేశారు. విన్ అయిపోయిన తర్వాత 2000 నుంచి పెంచుకుంటూ వెళ్తాము అని చెప్పేసి అన్నారు. ఇది కూడా ఒక మాట మార్పే కదా అని చెప్పేసి టీడీపీ నాయకులు కామెంట్ చేస్తున్నారు సార్. 2000 నుంచి పెంచుకుంటూ వెళ్తాము అని చెప్పేసి అన్నారు జగన్ గారు. మీరేం చదువుకున్నారు? నేను మెకానికల్ ఇంజనీర్ సార్. ఇంజనీరింగ్ చదువుకున్నారు, రీసెర్చ్ చేశారా? వాళ్ళంటే పని పాట లేదు. వాళ్ళు వాగిన మీరు మమ్మల్ని అడగటం. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? దఫాలు వారీగా పెంచుకుంటూ వెళ్తున్నారు. చూసారా యూట్యూబ్లో లింకు? చూశారు కదా, తెలుగు వచ్చు కదా మీకు, రాకుండా ఎట్లా అడుగుతారు? వాళ్ళకంటే పని పాటలేదు. బోకెత్తిపోయిన పార్టీ, భ్రష్టు పట్టిన పార్టీ, వాళ్ళే మమ్మల్ని క్వశ్చన్ చేసేది. సరైన క్వశ్చన్స్ అడగండి సార్. దఫాల వారీగా రికార్డు మీద ఉంది ఆయన, దఫాలు వారీగా ఇస్తామని చెప్పారు.
చెప్పిందే చేస్తున్నాం. ఏదో వాగారు కాబట్టి వాళ్ళు అవుతారు, తప్పదులేండి. కానీ వాళ్ళు ఎట్లాగూ పని పట్టలేదు, ఇంట్లో బొచ్చులు తోముకోవాల్సిందే. ఎక్కడ మాట తప్పేది లేదు, మడం తిప్పేది లేదు. దాంట్లో అంబిగ్యూటీ ఉండదు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనిలో. ఈ లాస్ట్ అండ్ ఫైనల్ సార్, ఈ 3 మంత్స్ జగన్ గారి పరిపాలనకి అవుట్ ఆఫ్ 10 మీరు ఎన్ని మార్క్స్ ఇస్తారు సార్? ఇంకా 3 నెలల 68 100 తెలియని మాట్లాడుకున్నాం. ఇది 5-ఇయర్ మ్యారథాన్. ప్రోగ్రెస్ రిపోర్ట్ రావాల్సింది ఫైనల్ ఎగ్జామ్ 5 ఇయర్స్ తర్వాత. మధ్యలో క్వార్టర్లీ ఎగ్జామ్స్కి, మంత్లీ ఎగ్జామ్స్కి, సప్లిమెంటరీ ఎగ్జామ్స్కి మార్కులు అడగొద్దు. ఇట్ విల్ బీ ఎ 10/10 ఎట్ ది ఎండ్ ఆఫ్ 5 ఇయర్స్. దానికి ఒక రన్వే వేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి మనం ఈ నవరత్నం డెలివర్ చేయడానికి. ఈ ఇంప్లిమెంటేషన్ అంతా జరగాలి, అడ్మినిస్ట్రేషన్ అంతా కాన్ఫిడెన్స్లో తీసుకోవాలి. అదొక 5-ఇయర్ విజన్. ఆయన వచ్చింది 5-ఇయర్ విజన్తో, నెక్స్ట్ ఎలక్షన్తో కాదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది 25-ఇయర్ విజన్తో. యూఆర్ ఎ యంగ్ పర్సన్, మీ లైఫ్ టైంలో మీరు చూస్తారు వాట్ కైండ్ ఆఫ్ మిరకల్ ఈస్ గోయింగ్ టు డూ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ సార్. థ్యాంక్స్ ఫర్ సీ.